హాయ్ ఫ్రెండ్స్, నేవీ యొక్క ఎంఆర్ఈకి సంబంధించి మనము రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి డిస్కషన్ చేసుకుందాము. ఈ యొక్క రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఎస్టర్డే 23rd డేట్ రోజు కండక్ట్ చేసిన ఒక ఎగ్జామ్ పేపర్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ అదేవిధంగా ఈవినింగ్ పేపర్ చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లేట్ చేయకుండా చెప్పేద్దాము. ఇక్కడ చూడండి ఎన్సీసీ ఫుల్ ఫామ్ ఏంటిదని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎన్సీసీ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ క్యాడెట్ క్రోప్స్. అయితే ఫ్రెండ్స్ మనకి ఈ క్వశ్చన్ అడిగాడు. మనకి ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏంటంటే దీనికి రిలేటెడ్ అది ఇయర్లో స్టార్ట్ చేశారంటే 1948 అనమాట. సో దానికి సంబంధించిన రిలేటెడ్స్ కూడా నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అదేవిధంగా వరల్డ్ బ్లడ్ డోనార్ డే. ఓకేనా, వరల్డ్ బ్లడ్ డోనార్ డే ఎప్పుడంటే 14th జూన్ అని గుర్తుంచుకోవాలి. ఓకేనా, 14th జూన్ అని గుర్తుంచుకోవాలి వరల్డ్ బ్లడ్ డోనార్ డే. నెక్స్ట్ చూడండి, వెన్ వాజ్ స్టార్టెడ్ నీతి ఆయోగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే మనకి 15th ఫస్ట్ డేట్ ఓకేనా, ఫస్ట్ డేట్ ఫస్ట్ మంత్ 2015. ఓకేనా, ఫస్ట్ డేట్ ఫస్ట్ మంత్ 2015 అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కిసాన్ ఘాట్ ఎవరికి సంబంధించింది అంటే చౌదరి చరణ్ సింగ్కి కిసాన్ ఘాట్ అనేది సమాధి. అంటే ఘాట్ అంటే సమాధి. ఓకేనా, కిసాన్ ఘాట్ ఎవరిది అంటే చౌదరి చరణ్ సింగ్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాపు నిక్ నేమ్ ఇస్. ఓకేనా, బాపు అని మనం ఎవరు పిలుస్తాము? ఓకే, బాపు అని మహాత్మా గాంధీని మనము బాపు అని పిలుస్తాము. సో మహాత్మా గాంధీ అని ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి మ్యాథ్స్లో ఇక్కడ సైన్ 75 అంటే √3 + 1/2 √2. సో మనకి వాల్యూస్ డైరెక్ట్ కూడా అడుగుతాడు, ఎందుకంటే ఎంఆర్ కాబట్టి మనకి డెప్త్ కానీ వెళ్ళాడు మ్యాథ్స్ ఎవరైనా ఈజీగా చేస్తారు. సింప్లిఫికేషన్స్ అదేవిధంగా మెన్సురేషన్ చాప్టర్ సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఎంఆర్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అగాఖాన్ కప్ గీవ్స్ విచ్ స్పోర్ట్. ఓకే, మనం అగాఖాన్ కప్ దేనికి ఇస్తామంటే హాకీకి ఇస్తామని గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనకి అగాఖాన్ కప్ హాకీకి ఇస్తారన్నమాట. ఓకేనా, వేర్ ఈజ్ లొకేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వేర్ ఈజ్ లొకేటెడ్ అట్ అంకోర్వాట్ టెంపుల్ అనేది ఎక్కడ ఉందంటే కంబోడియా ఉంది. ఓకేనా, కంబోడియా ఉంది. ఈ కంబోడియా నేను మనకి క్యాపిటల్ సిటీస్ కూడా అవుతున్నాడు కాబట్టి కంబోడియా యొక్క రాజధాని ఏంటిదంటే క్యాపిటల్ ఏంటిదంటే పెనమ్ పెంచ్. ఓకేనా, పెనమ్ పెంచ్. నెక్స్ట్ అట్లన్నమాట. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనము ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని చూసుకోవాలి. ఒకసారి ఇవి కూడా ఒకసారి చూసుకుంటే మనకి ఒక ఐడియా అనేది వచ్చేస్తామన్నమాట. నెక్స్ట్ చూడండి, కరెన్సీ ఆఫ్ ఇండోనేషియా. సో కరెన్సీ ఆఫ్ ఇండోనేషియా అని అడిగారు. చూడసారి ఇక్కడ కరెన్సీ ఆఫ్ ఇండోనేషియా అనేది కూడా మనము అంటే చెప్పాను కదా, కరెన్సీస్ కూడా నేర్చుకోవాలి మనము, ఎందుకంటే కరెన్సీస్ క్యాపిటల్స్ అనేది ఎక్కువగా అడుగుతుంటాడు. ఒక నేవీ ఎంఆర్ కానీ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఐ కానీ సంబంధించి, అదేవిధంగా ఆర్మీకి సంబంధించి కూడా కరెన్సీస్ క్యాపిటల్స్ అనేది కూడా అడుగుతుంటారు ఖచ్చితంగా 2 మార్క్స్ దాకా. అయితే కరెన్సీ ఆఫ్ ఇండోనేషియా ఏంటిదంటే ఇండోనేషియా రూపీ. ఓకేనా, ఇండోనేషియా రూపీ. ఈ రూపీ ఉన్న దేశాలు ఏంటంటే పాకిస్తాను, నేపాల్, ఇండియా. ఓకేనా, అదేవిధంగా ఇండోనేషియా, ఇవన్నీ కూడా రూపీ ఉన్నాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్కి చూడండి, ఏదైనా క్వశ్చన్ వస్తే దానికి రిలేటెడ్ నేర్చుకోవాలి. ఓకేనా, ఆస్ట్రేలియన్ కంట్రీ. ఓకేనా, కంట్రీస్ నేషనల్ యానిమల్. ఓకేనా, ఆస్ట్రేలియన్ కంట్రీ యొక్క నేషనల్ యానిమల్ ఏంటిదంటే కంగారు. ఓకేనా, కంగారు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కెన్హా నేషనల్ పార్క్ ఈ వేర్ ఈజ్ లొకేటెడ్ కెన్యా నేషనల్ పార్క్. ఓకేనా, కెన్యా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. సో కెన్హా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హూ ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ రాజన్ గొగోయ్. ఓకేనా, జస్టిస్ రంజన్ గొగోయ్. ఓకేనా, రంజన్ గొగోయ్ అని గుర్తుంచుకోవాలి, జస్టిస్ రంజన్ గొగోయ్ అని చీఫ్ జస్టిస్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సిపిఆర్ ఫుల్ ఫామ్. ఓకేనా, మనకి ఫ్రెండ్స్ ఈ అబ్రివేషన్స్ అనేవి అదేవిధంగా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి దీనికి సంబంధించి క్వశ్చన్స్ అనేది 100% ఇస్తాడు మనకి బిట్స్ అనేవి. ఇవి కూడా నేర్చుకోవాలి మనం. ఓకేనా, కార్డియో. ఓకేనా, ఫార్మరింగ్. అదేవిధంగా రీసిచ్యుయేషన్. ఓకేనా, కార్డియో పల్మరీ రీసిచ్యుయేషన్, పల్మరీ రీసిచ్యుయేషన్. ఓకేనా, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మనకి అడిగాడు సరేకు ఏమడిగాడంటే మనకి ఎన్సీసీ అని అడిగాడు. అదేవిధంగా ప్రీవియస్లో ఇంకా చాలా బిట్స్ అనేవి మనకి ఈఎన్ఓ అంటే ఏంటిది, ఇవన్నీ సంబంధించి కూడా చాలా అబ్రివేషన్స్ అడిగాడు మనకి. ఓకేనా, నెక్స్ట్ జిఫ్ అంటే ఏంటిది చెప్పాను కదా. ఎవ్రీ ఒక్క ఏమంటారు, ఎవ్రీ షిఫ్ట్కి కూడా మనకి అంటే వీచ్ అండ్ పేపర్లో కూడా ఖచ్చితంగా మనకి ఒక అబ్రివేషన్స్ అని ఇస్తాడని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాపిటల్ సిటీ ఆఫ్ నాగాల్యాండ్. ఓకేనా, నాగాల్యాండ్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటిదంటే కోహిమా. ఓకేనా, నాగాల్యాండ్ క్యాపిటల్ సిటీ ఏంటిది కోహిమా అట్లనమాట.
నెక్స్ట్ నాగార్జున సాగర్ విచ్ రివర్ అండ్ ఫ్లోస్, ఓకేనా? నాగార్జున సాగర్ అనేది ఏ నది, నాగార్జున సాగర్ కింద ఏ నది అనేది ప్రవహిస్తుంది అని అంటే ఇక్కడ కృష్ణా రివర్ అని చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనా? నాగార్జున సాగర్ కింద కృష్ణా రివర్ అనేది ఫ్లో అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వచ్చేసి, నెక్స్ట్ ఇక్కడ 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఒకటిగా 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు అంటే కూలుం ఫర్ సెకండ్స్ అనమాట, కూలుం ఫర్ సెకండ్స్ అని తీసుకోవాలి, ఓకేనా? 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ అంటే కూలుం ఫర్ సెకండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దివీస్ కప్ బ్లాంక్స్ టు విచ్ స్పోర్ట్స్, ఓకేనా? దివీస్ కప్ బ్లాంక్స్ టు విచ్ స్పోర్ట్స్ అంటే టెన్నిస్ అనమాట, ఓకేనా? టెన్నిస్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, వేర్ ఈజ్ లొకేటెడ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఓకేనా? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అని అంటే మనకి ఉత్తరాఖండ్లో ఉందని గుర్తుంచుకోవాలి, ఓకేనా? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. అయితే ఈ యొక్క జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ పాత పేరు ఏంటిదంటే, ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రీవియస్ బిట్ అని చెప్పవచ్చు, హేలీ నేషనల్ పార్క్, ఓకేనా? హేలీ నేషనల్ పార్క్ అనమాట, హేలీ నేషనల్ పార్క్. కానీ జిమ్ కార్బెట్ యొక్క పాత నేమ్ ఏంటంటే హేలీ నేషనల్ పార్క్, దాన్ని 1932లో చేంజ్ చేయడం జరిగింది, ఓకేనా? అలా అనమాట. సో ఏదైనా మనకి వచ్చిందనుకో దాని ప్రీవియస్లో కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా నేను దీనికి సంబంధించి కూడా ఇంకా చెప్తాను, ఉంటాను, ఎవీ షిఫ్ట్ కూడా సంబంధించి చెప్తాను. సో కొద్దిగా మీరు 100% ఫాలో అవ్వండి, దీన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.